ఓం నమః శివాయ. ముందుగా శ్రీ విద్యా ప్రేక్షకులకు అందరికి స్వాగతము. ఈ రోజు మనము మేష నుండి మీన రాశి వాళ్ళకి ఈ రోజు ఎలా ఉండబోతుంది రాశి ఫలాలు ముందుగా తెలుసుకుందాం. ముందుగా చూసినట్లయితే మేష రాశి, సింహ రాశి మరియు ధనుసు రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతుంది చూసినట్లయితే, ఈ రోజు కొద్దిగా మానసిక చింత, మానసిక ఆందోళన ఎక్కువగానే ఉండబోతుంది. ఎలాంటి పనులు ఈ రోజు మీరు మొదలు పెట్టకండి. మీరు కనుక ఎలాంటి పనులు ఈ రోజు మొదలు పెట్టినట్లయితే ఖచ్చితంగా ఆ పనులు సమయానికి ఖచ్చితంగా కావు. కొద్దిగా ఈ రోజు మీరు అవమానించబడతారు, అంటే ఇతరుల పట్ల మీకు కొద్దిగా అవమానం ఎక్కువగానే జరిగే అవకాశం కనబడుతుంది. దాంతో పాటు ఈ రోజు ఆర్థిక పక్షం గురించి చూసినట్లయితే, ఈ రోజు ఎవరికైనా మీరు అప్పు ఇవ్వాలనుకుంటే లేదా అప్పు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు అప్పు ఈ రోజు తీసుకోవచ్చు. అప్పు తీసుకుంటే చాలా లాభాలే మీకు కనబడతాయి. దాంతో పాటు ఈ రోజు కొద్దిగా ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండండి. మరియు ఇతర పట్ల మీరు కొద్దిగా వ్యవహారం నార్మల్ పెట్టుకోండి. దాంతోపాటు ఈరోజు మీరు ఎంత మౌనంగా ఉంటే అంత బాగుండే అవకాశం ఎక్కువగానే ఈరోజు కనబడుతుంది. మరియు వృషభ రాశి, కన్యా రాశి మరియు మకర రాశి వాళ్ళు కనుక చూసినట్లయితే ఈరోజు చాలా బాగుండబోతుంది. ఈరోజు అనుకున్న పనులు ఈరోజు సమయానికన్నా కొద్దిగా ఎక్కువగానే లేట్ జరిగే అవకాశం ఉండబోతుంది. ఆర్థిక పక్షంలో ఈరోజు కొద్దిగా మీకు మోసం జరిగే అవకాశం ఉంటుంది. మరియు దాంతో పాటు ఎలాంటి తొందరపడి ఈరోజు మీరు తొందరగా పడకండి. తొందరగా పడి ఏదైనా పనులు కనుక మీరు ప్రారంభం కనుక చేసుకోవాలనుకుంటే ఈరోజు మీకు అంతా కలిసి రాదు. దాంతోపాటు ఈరోజు ఏదైనా మాల్, ఏదైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే ప్రాపర్టీ లోపల మీరు ఈరోజు ఖచ్చితంగా ప్రాపర్టీ లోపల ఎలాంటైనా అవకాశాలు ఈరోజు ఎక్కువగానే మీకు కనబడుతున్నాయి. కొద్దిగా ఖర్చులు ఈరోజు ఎక్కువగానే ఉండబోతున్నాయి. దాంతోపాటు చూసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా ఆరోగ్యం పట్ల అనారోగ్యం ఎక్కువగానే ఉండబోతుంది. దాంపత్య జీవితంలో కొద్దిగా కలహాలు ఈరోజు కన్యా రాశి వాళ్ళకి ఎక్కువగానే ఉండబోతుంది. మిథున రాశి, తులారాశి మరియు కుంభరాశి వాళ్ళు కనుక చూసుకున్నట్లయితే ఈరోజు కుంభరాశి వారికి కొద్దిగా మనసులో భయం ఎక్కువగానే ఉండబోతుంది. రాబోయే రోజుల్లో ఎలాంటి సంఘటన జరగబోతుంది దాని గురించి కొద్దిగా ఆలోచించే అవకాశం ఎక్కువగానే ఉండబోతుంది. తులారాశి మరియు మిథున రాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా కార్యస్థలంలో బిజీ షెడ్యూల్ ఎక్కువగానే కనబడుతుంది. దాంతోపాటు కొద్దిగా మీరు ఈరోజు ఎలాంటి రిస్క్ తీసుకోకండి. మీరు కనుక ఈరోజు రిస్క్ తీసుకోలేదే మీకు లాస్ ఖచ్చితంగా జరిగే అవకాశం ఉండబోతుంది. దాంతోపాటు ఈరోజు తులారాశి వారికి మరియు కుంభరాశి వారికి కొద్దిగా ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉండబోతుంది. కౌటుంబిక జీవితంలో కొద్దిగా మతభేదాలు, కలహాలు ఈరోజు ఉండబోతున్నాయి. అనుకున్న పని ఖచ్చితంగా సమయానికి జరగకపోకముందు కొద్దిగా మీరు మానసిక వేదన, మానసిక చింత ఎక్కువగానే ఉండబోతుంది. మరి కర్కట రాశి, వృశ్చిక రాశి మరియు మీన రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈరోజు చాలా బాగా ఉండబోతుంది. మనసులో ఒక అజ్ఞాత భయం, మనసులో ఒక భయం ఉండబోతుంది. ఆ భయం ఎలాంటి రకాలుగా కావచ్చు, ప్రేమ జీవితంలో కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, దాంపత్య జీవితంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఎలాంటి రకాలుగా కావచ్చు, కానీ ఈరోజు ఈ మూడు రాశి వాళ్ళకి ఖచ్చితంగా మనసులో ఒక భయం ఉండబోతుంది. ఈ రోజు మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. మీ పని మీరే చేసుకోండి. ఇతరుల పట్ల మీరు ఈరోజు కొద్దిగా బాగుండే అవకాశం కనబడుతుంది. ఇతరుల పట్ల ఈరోజు కొద్దిగా సంభాషణ ఎక్కువగానే ఉండబోతుంది. ఆరోగ్యం పట్ల చాలా బాగుండబోతుంది. మరియు ఆర్థిక లాభాలు ఈరోజు కొద్దిగా ఎక్కువగానే కనబడుతుంది. కొద్దిగా ఈరోజు కర్కట రాశి వారి మరియు మీన రాశి వారికి ఆపర్చునిటీ ఎక్కువగానే కనబడుతున్నాయి. వృశ్చిక రాశి వారికి కొద్దిగా తమరి జీవితంలో, తమరి కుటుంబం పట్ల కావచ్చు, తమరి దాంపత్య జీవితంలో కావచ్చు, కొద్దిగా కలహాలు, మతభేదాలు మరియు నిరుత్సాహం ఎక్కువగానే ఉండబోతుంది. ఈరోజు గురువారం, అందులో ఉదయం 9 తర్వాత పుష్యమి నక్షత్రం, గురు పుష్య మృతు యోగం ఈరోజు ఉంటుంది. మీరు కనుక ఈరోజు సాయంకాలం సమయంలో ఏదైనా విష్ణు ఆలయం కనుక మీ ఇంటి పట్ల ఉన్నట్లయితే ఆ ఆలయంకి వెళ్ళండి. ఆ ఆలయంకి వెళ్ళి విష్ణు సహస్రనామంని ఒక్క పాటల పారాయణ చేసుకోండి. ఖచ్చితంగా చెప్పగలుగుతాను, మనసు కొద్దిగా రిలాక్స్ ఖచ్చితంగా ఉంటుంది. శ్రీమాత్రే నమః.